హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఆకుకూర రైతులకైతే బాగా తెలుస్తుందండి. దీన్ని తోటికూర అంటారు. ఇది మంచినీటి చెరువుల్లో, కుంటల్లో మాత్రమే దొరుకుతుంది. అక్కడక్కడ పొలాలలో, మంచినీరు ఉన్న ఏరియాలో పండుతుందండి. ఇది మంచి దివ్య ఔషధం అని చెప్పొచ్చు. ఈ ఆకుకూర చాలా రేర్గా దొరుకుతుంది, న్యాచురల్గా దొరుకుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి. లివర్ ప్రాబ్లం, కామెర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం మంచి ఔషధం అని చెప్పొచ్చు ఈ ఆకుకూరని. బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వారికి కూడా మంచిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి, ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఐరన్ ఉంటుంది, అలాగే రిచ్ ఫైబర్ అనేది ఈ ఆకుకూరలో ఎక్కువ ఉంటుంది. డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచుతుందండి. హార్ట్ డిసీజెస్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. బాడీలో ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అయ్యేలాగా చేస్తుంది. అలాగే విటమిన్ ఏ సి పుష్కలంగా ఉండటం వల్ల కంటి సమస్యలు అనేవి తక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ కూర చేసే విధానాన్ని చూద్దామండి. నేను 3 టైమ్స్ సాల్ట్ వాటర్లో కూర కడిగి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత కడాయి పెట్టి కొంచెం 1 స్పూను లోపు మాత్రమే ఆయిల్ తీసుకొని తాలింపు గింజలు, ఉల్లిగడ్డలు, పసుపు, ఎండుమిర్చి వేసి తాలింపు అవ్వగానే కడిగినటువంటి ఆకును కూడా డైరెక్ట్గా వేసుకొని ఉడికించుకున్నాను. ఉడికిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. అది 1-2 మినిట్స్ ఉడికిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం యాడ్ చేసుకోండి. ఇలా మరీ ఫ్రై కాకుండా కూరలాగా వాడుకోండి. హెల్త్కి చాలా మంచిదండి ఈ ఆకుకూర. ఇలాంటి ఆకుకూరలు ఇంకా తెల్లగల్జేలని, పొన్నగంటి ఆకుకూరని, చెన్నంగి ఆకుకూర అండి, ఇంకా చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి. తెలుసుకొని యూజ్ చేసుకోండి.